నూతన సంవత్సర వేళ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కీలక విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే మరో విషయాన్ని వెల్లడించారు. తన కుమారుడు వివాహ వేడుక తేదీ, తనకు కాబోయే కోడలు వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆ ట్వీట్ ప్రకారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియాతో 18 నిశ్చితార్థం వేడుక జరుగుతుంది. 17 వివాహ వేడుక జరగనుంది. ఈ విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉందంటూ షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో కొడుకు వైఎస్ రాజారెడ్డి, కోడలు అట్లూరి ప్రియా కలిసి ఉన్న ఫోటోలను షర్మిల షేర్ చేశారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేయగా కుమార్తె అంజలి రెడ్డి బీబీఏ పూర్తి చేసి డిగ్రీలు అందుకున్నారు. ఆ సమయంలో వారితో కలిసి తీసుకున్న ఫోటోలను షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవలే షేర్ చేశారు. అయితే అట్లూరి ప్రియాతో వైఎస్ రాజారెడ్డి ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు ప్రియా రాజారెడ్డి కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇటీవలే విజయమ్మ ప్రియాకు చీర పెట్టిన ఫోటో బయటకు రావడంతో వీళ్ళ పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్లయింది. తాజాగా షర్మిల వీరి వివాహ తేదీని కన్ఫర్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.